జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్తే కాలియముడే వివాహితను హత్య చేసిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. నగరానికి చెందిన తిరుమలరావు అనే వ్యక్తితో గత కొన్ని సంవత్సరాల క్రితం కోట శిరీష అనే యువతితో వివాహం జరిగింది. అప్పటి నుండి సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో అనుమానం అనే పెనుభూతం ఆవరించడంతో తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో పలుమార్లు అటు పెద్ద మనుషులు ఇటు పోలీసులు నచ్చ చెప్పిన తర్వాత వారి కాపురం సఖ్యతకు వచ్చింది. ఇందులో భాగంగా కొన్ని నెలల క్రిందట మరలా తరచూ గొడవలు పడుతుండడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తిరుమలరావును జైలుకు పంపించారు. అప్పటి నుంచి శిరీష పిల్లలను చూసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. జైలు నుండి బయటకు వచ్చిన తిరుమలరావు శిరీషపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా శిరీషను హతమార్చాలని పథకం పన్నాడు. దీంతో వేకుజామున ఇంట్లో నిద్రిస్తున్న వివాహితపై బండరాయితో తలపై మోదీ హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 6:40 నగరపాలక నిమిషంలో వేణుగోపాలపురంలో ఒక హత్య జరగటమైంది. భార్యపై అనుమానంతో భర్త ఈ హత్య చేసి ఉన్నాడు. ఆమె పేరు కోట శిరీష. కోట శిరీష అనే ఆవిడ ఈవెంట్స్ చేసుకుంటూ, ఈవెంట్స్లో బొకేలు ఇవ్వటం అలాంటివి చేసుకుంటూ ఉంటుంది, జీవనం సాగిస్తూ ఉంటుంది. 9 సంవత్సరాల క్రితం ఈమెకి తిరుమలరావు అనే అతను వెల్లూరు అతనితో వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి భర్త వేధింపులు తాళలేక పోలీసు కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా అతను ట్రయల్స్కి వస్తూ ఉన్నాడు. ఈమెను ఏదో విధంగా హతమార్చాలన్న ఉద్దేశంతో ఈరోజు ఉదయం తెల్లవారుజామున వేణుగోపాలపురంలో ఆ అమ్మాయి ఉంటున్న ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి నిద్రిస్తూ ఉండగా వాళ్ళ అమ్మపై హత్యాప్రయత్నం చేశాడు. వెంటనే ఆ లోపల ఉన్నటువంటి ఆ కొడుకున్న ఆమెని మెరమెర కత్తితో నరికాడు. ఆ సమయంలో ఆ అబ్బాయి లోపలే ఉన్న వాళ్ళ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో లోకేష్ అని, అతను ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఈ విషయంపై వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మీద, మృతురాలి అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ముద్దాయి పరారీలో ఉన్నాడు.